సంగీతంగా ఉండి ఆయన అడుగుదాం. సంజయ్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే వికే గారు. నమస్తే. యా సంజయ్ రెడ్డి గారు, ఈ పరిణామాలు చూస్తే మీకేమనిపిస్తుంది? నో డౌట్ ఇప్పటి వరకు ఉన్న 100% సమాచారం ఏంటంటే షర్మిల గారిని పార్టీలోకి తీసుకుని ఏపీ మీదనే ప్రయోగిస్తారు, జగన్ మీదుగా వదులుతారు ఆ బాణాన్ని, అది అర్థమవుతోంది. ఓకే, మీకు కూడా మీకు అంతేనా, మీకు కూడా వేరే సమాచారం ఏమైనా ఉందా అనేది ఒకటి. రెండవది ఎలా ఉంటుంది, ఒకవేళ జరిగిన తర్వాత పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు విక్కీ గారు మీకు, ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, వ్యూవర్స్ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నమస్తే. మీ ఓపెన్ రిమార్క్స్ తర్వాత మన విక్రమ్ పోలా గారి రిమార్క్స్ తో కూడా నేను ఏకీపిస్తున్నాను. ఎందుకంటే కరెక్ట్ గా చెప్పారు మీరు, ఏదైనా జరగవచ్చు. ఆవిడ పదవి కాంగ్రెస్ పార్టీలో షర్మిలకి ఏ స్థానం ఇస్తారు ఏమిటి అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ రెడ్డి అంటే మా అన్న కూతురుగా మా బిడ్డే కదా, కాంగ్రెస్ బిడ్డే, కాంగ్రెస్ లోకి రావడానికి ఎవరు రికమెండేషన్ అవసరం లేదు, ఎవరు సపోర్ట్ కూడా అంతకంటే అవసరంలా. ఆవిడ రావడానికి సిద్ధపడి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళు అందరూ ఆహ్వానిస్తారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇక పార్టీలో పొజిషన్ అంటారా, ఖచ్చితంగా ఆవిడకి ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ సౌత్ లో ఇస్తారు. మీరు చెప్పినట్టు జరగవచ్చు, లేదు రాష్ట్రానికే పరిమితమై ఆంధ్రాలోనే ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు భవిష్యత్తులో. ఒకసారి జాతీయ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎక్కడైనా పనిచేయాల్సిందే. నువ్వు అక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను, నాకు ఇదే కావాలి అదే కావాలంటే కుదరదు. జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆవిడ సేవలు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటది. ఇకపోతే జగన్ మీద కుదులుతారా అంటే, జగన్ మీద కుదలాల్సిన అవసరం ఏంటండి? కాంగ్రెస్ పార్టీ అది వైసీపీ పార్టీ, వ్యక్తిగా మాట్లాడబాకండి. మాకు అందరితోనూ సమదూరమే. మాకు బీజేపీ ప్రత్యర్థి, తెలుగుదేశం ప్రత్యర్థి, పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి. కాబట్టి ఒకళ్ళ మీద కానీ, వ్యక్తి మీద కానీ ఎందుకు అనుకోవాలి? కాంగ్రెస్ పార్టీని మేము బలపరచుకోవడానికి, ఈ రాష్ట్రంలో బలోపేతం చేసుకోవడానికి షర్మిల సేవలు వాడుకుంటాం మేము. అట్లా కాదుగా, ఏపీలో బలపడడం కోసం బీజేపీ ఏం చేసింది, పవన్ కళ్యాణ్ ఒక ఊతకర్రగా పెట్టుకుంది మిత్రుడుగా. కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ పొజిషన్ లోనే ఉంది కదా, ఓటు బ్యాంక్ పరంగా చూసుకుంటే. కాబట్టి షర్మిలని డైరెక్ట్ గా పార్టీలోకి తీసేసుకుంటే కొంచెం ఊపు స్పీడ్ గా వస్తుంది కదా, తప్పే ఉంది అలా ఆలోచించడంలో తప్పేం లేదు కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఊపు రావటం మీరు చెప్పినట్టు కరెక్ట్. మా కేడర్ అంతా ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గండి కొట్టి తీసుకెళ్లిపోయాడు. మా వాళ్ళని ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం, దాంట్లో తప్పే ఉంది? రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. గడుచుంటే గెలుస్తాడు, లేదా ఓడిపోతాడు. ఓడతాడు అవసరాడు, ఓడతాడా గెలుస్తాడని మాకు అనవసరం. మేము పెరగాలి, గెలవాలని మేము కోరుకుంటాం. ఏ రాజకీయ పార్టీ అని అదే కోరుకుంటుంది వెంకటకృష్ణ గారు. కాబట్టి షర్మిల కాంగ్రెస్ లోకి రావడం అనేది శుభ పరిణామం. స్వగృహంలోకి వచ్చినట్టే, సొంత ఇంటికి వచ్చినట్టే రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిలకి మాకు ఖచ్చితంగా ఆహ్వానం ఉంటది. ఆ విలువ కూడా ఖచ్చితంగా పార్టీలో ఉంటది. బ్రైందా పోలా గారు చెప్పినట్టుగా భవిష్యత్తులో సీఎం క్యాండిడేట్ అయినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ కి సీఎం క్యాండిడేట్ గానా? సార్ దేన్ని కొట్టిపారేయలేవులేండి మనం, ఎందుకంటే రాజకీయాల్లో దేన్ని కొట్టిపారేయలేం. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతారని కలగన్నారా, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని కలగన్నారా? ఎవరు కలగన్నారు, ఎవరు ఊహించారు? జరగదు, చెప్పలేము. మన ముందు ఊహించలేం కదా. అవునవును, డెఫినెట్ గా. ఇప్పుడు రాహుల్ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఎలా అయ్యారు, నా ఆల్ సడన్ తపన పరిస్థితులు అవలా చెప్పలేము. సో రకరకాల ఇవి ఉంటాయి, మీ దీన్ని కాదంటలేదు. పైగా షీఈస్ కేపబుల్, ఆవిడకి ఫెరోషియస్ ఇది కానీ అగ్రెషన్ కానీ ఉన్నాయి. మీరు అన్నారు ఫైటర్ అని, ఖచ్చితంగా ఫైటర్. రాజకీయ నాయకురాలు, తన భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తు ఉంటే తన భవిష్యత్తు ఉందని నమ్మింది కాబట్టి వస్తుంది. ఇంకో విషయం చెప్పాలి వెంకటకృష్ణ గారు, ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టాలని షర్మిలకు లేదండి. 2 సంవత్సరాల క్రితం మా అనిల్ వచ్చి ఆంధ్రాలో గ్రూప్ మీటింగులు, ఇన్సైడ్ మీటింగులు వేల మందితో పెట్టాడు ఇక్కడే పెట్టాలని. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం తీసుకునే చర్యలకి తగ్గి వాళ్ళు వెనకెళ్ళి అక్కడ పార్టీ పెట్టారు, ప్రజల్లో ఉండాలని తప్ప తెలంగాణ లేదో సాధిద్దామని చేద్దామని కాదు. వాళ్ళ టార్గెట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్. షర్మిల ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏపీ ఇన్ఛార్జ్ గాను, లేకపోతే ఇంకో రకంగానూ